ఇవాళ తిరుపతి కోర్టులో కేసు విచారణకు హాజరవుతున్నారు మంచు మోహన్ బాబు. ఆయనతో పాటు ఇద్దరు కుమారులు విష్ణు మనోజ్ కూడా కోర్టుకు వెళుతున్నారు. 2019 మార్చి 22న అనుమతి లేకుండా ధర్నా చేపట్టిన కేసులో వీరిపై కేసు నమోదైంది. దానిపై విచారణ పూర్తి చేసిన చంద్రగిరి పోలీసులు చార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు మంచు ఫ్యామిలీ వస్తున్నారు. తిరుపతిలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పాదయాత్రగా కోర్టుకు వెళుతున్నారు మోహన్ బాబు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ మనిషినని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వాళ్లలో ఒకడని అన్నారు. తాను రియల్ హీరోనని, విద్యార్థుల కోసం పోరాడితే కేసులు పెట్టారని ఆరోపించారు. మార్చిలో సార్వత్రిక ఎన్నికల వేళ స్త్రీ విద్యానికేతన ముందు భారీ ఆందోళన జరిగింది. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ మోహన్ బాబు ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. తిరుపతి మదనపల్లి హైవేపై బైఠాయించి వారంతా నిరసన తెలిపారు. శ్రీ విద్యానికేతన విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ఇది కోడ్ ఉల్లంఘనే అంటూ కేసు పెట్టారు. అప్పటి చంద్రగిరి ఎంపీడీఓ ఫిర్యాదు చేయడంతో 341, 171F పోలీస్ యాక్ట్ 290 కింద కేసులు నమోదు చేశారు. A1 నుంచి A5 వరకు అంటే మోహన్ బాబు, విష్ణు, మనోజ్తో పాటు శ్రీ విద్యానికేతన్, ఏవో తులసినాయుడు, పిఆర్ఓ సతీష్ కూడా ఇవాళ విచారణకు హాజరవుతున్నారు.